జగన్మోహన్ రెడ్డి గారు మానసిక పుత్రికగా చెప్పుకునే వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి రోడ్డెక్కిన పరిస్థితి దాపరించింది. దాదాపుగా 18 నెలలుగా సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి కనీస గౌరవ వేతనాలు పెంచే విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మనతో కొంతమంది వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రధానంగా మీరు చేసే డిమాండ్ ఏంటి? మా గౌరవ వేతనం పెంచమని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఎందుకంటే మేము ఎంత సేవ చేస్తున్నామో అందరూ చూస్తున్నారు. ఇప్పుడు కరోనా టైంలో ఎవరు ముందుకు రాలి. అలాంటిది మా కుటుంబాన్ని పిల్లల్ని సైతం పక్కన పెట్టి మేము ప్రజల కోసం అంటూ ముందడుగు వేశాము. అలాంటిది మా గౌరవ వేతనం ఎందుకు పెంచమని డిమాండ్ చేస్తున్నాము. ఫస్ట్ ఏమన్నారు, నవరత్నాలు తెలియజేయాలి. ఇప్పుడు ఏంటి, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా మేము పనిచేస్తున్నాం. అలాంటిది మాకు ఒక కొంచెం కూడా గౌరవం లేనప్పుడు మేము ఏం చేయాలి? నిన్న కాక మొన్న వచ్చినాగా రేషన్ డీలర్లకి 15 రోజులు కూడా అవ్వలేదు. అలాంటి వాళ్ళకి గౌరవ వేతనం పెంచినప్పుడు మేమేం చేశాము? దగ్గర దగ్గర 18 నెలల నుంచి మేము చేస్తున్నప్పుడు మమ్మల్ని కూడా గుర్తించాలి కదా ప్రభుత్వం అనేది. ఇప్పుడు ఎవరైనా సూసైడ్ చేసి చనిపోయినా కూడా పంచనామా కింద ఒక ఆడమనిషి అనేది కూడా కాదు, వాలంటీర్ అనేది సంతకం పెట్టాల్సిందే అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఉంటున్నప్పుడు మేము గౌరవ వేతనం పెంచాలి అనడంలో తప్పు లేదు. అందువల్ల మేము ఈ పరిస్థితి చేయాలి. ఏదో మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నామని మేము చేయట్లేదు. మా బాధ ఏంటి అనేది ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్తున్నాము. ఎన్ని రోజులుగా లేదు, ఇప్పుడే రోడ్డు ఎక్కడం, ఇప్పుడే ధర్నా చేయడం, అంటే రేషన్ వాహన ధరలు పెంచారనే మీరు అడుగుతున్నారా? ఈ డిమాండ్ ఇంతకుముందు ఎందుకు తీసుకురాలేదు? ఇంతకు ముందు నుంచి అవుతుందండి. ఇంతకు ముందు నుంచి మేము సచివాలయాల్లో అడుగుతున్నాము, వాళ్ళు మేము పైన అధికారులతో మాట్లాడుతున్నాము అంటున్నారు, కానీ ఇంతవరకు ఏది లేదు. ఇప్పుడు రోడ్డు ఎందుకు ఎక్కామంటే నిన్న కాక మొన్న వచ్చిన రేషన్ డీలర్లు వాళ్ళు ఇలా ఎక్కిన 10 రోజులకే వాళ్ళ జీతం పెంచడం అనేది చాలా దారుణమైన విషయం అండి. అందువల్ల మేము వాళ్ళని చూసి మేము ఎక్కాల్సి వచ్చింది. మేడం, మీరు చెప్పండి, గతంలో కూడా వేతనం మీకు ఫస్ట్ నుంచి ఇదే 5000తోనే మీరు తీసుకుంటున్నారు. ఇంతకుముందు లేని డిమాండ్, ఇంతకుముందు లేని ఈ యూనిటీ, ఇంతకుముందు లేని ఈ ధర్నా, ఇప్పుడు ఎందుకు సార్? యూనిటీ అనేది ఉంది సార్, కాకపోతే మేము ఎవరం బయట పడలేదు. ఏంటంటే పెంచుతారు పెంచుతారు అని చెప్పి ఎదురు చూసాం. గవర్నమెంట్ వస్తుంది, మా కష్టాలు చూస్తుంది. చూస్తున్నప్పుడు మేము ఎంత కష్టపడుతున్నాం, ఉన్నా కొందుకు మాకు ఇంకా వర్క్ ప్రెషర్ అనేది బాగా పెరిగిపోతుంది, తగ్గట్లేదు. ఈ చిన్న చిన్న వర్క్ అయినా సరే వాలంటీర్సే. ఇప్పుడు బీమా రాకపోయినా వాలంటీర్ లేదు, తప్పు చేసినా వాలంటీర్లే అంటున్నారు. దానివల్ల మాకేంటంటే టైము లిమిట్ అనేది ఏమి ఉండదు. ఎప్పుడు కాల్ చేసినా సరే హ్యావ్ టు రెస్పాండ్ దెమ్. అది మాకేంటంటే మాకు మా వర్క్ను చూసి, మాకు ప్రతిఫలాన్ని చూసి మాకు వేతనం అనేది పెంచండి అని కోరుకుంటున్నాం. కానీ తప్పే ఇంకేమి లేదు సార్. మా ఏంటంటే మా ఉద్యోగానికి మాకు భరోసా అనేది కల్పించండి. మీరు ఎంత అడుగుతున్నారు, మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ అంటే సార్, మా వర్క్ను చూసి ఇవ్వండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మేము ఇంత డిమాండ్ అని మేము చేయట్లేదు. కనీసం వేతనం మినిమం 5000తో మాకేం సరిపోతుంది సార్ చెప్పండి. పిల్లల్ని చూసుకోవాలి, స్కూల్ ఫీజు పే చేసుకోవాలా, అటు అమ్మ ఓడిస్తుంది, ఓకే ఇట్ ఫైన్. రాని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? దానికోసం ఏంటంటే చిన్న కష్టం వచ్చినా సరే వాలంటీర్ అంటున్నారు. కొన్ని ఏంటంటే కొన్ని సర్వీస్ పని చేయట్లేదు అంటున్నారు. దాన్ని బట్టి ఏంటంటే వాలంటీర్స్ కూడా కొన్నిసార్లు వాళ్ళు కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. వాళ్ళకి తెలియని ఆన్సర్స్, ఇప్పుడు ఏదైనా పథకం వచ్చింది అనుకోండి సార్, మాకు ట్రైనింగ్ అంటూ ఏమీ ఉండదు, జస్ట్ గోన్ గో అని అంటున్నారు. దాన్ని బట్టి మాకు ప్రాబ్లం అయిపోతుంది కదా, మాకు ప్రాబ్లం అయిపోతుంది. అందుకని చెప్పి కొద్దిగా మా కష్టాన్ని చూసి ఏదైనా సరే పథకం వచ్చిందంటే దాని మీద ట్రైనింగ్ అనేది ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మా కష్టాన్ని చూసి మాకు గౌరవ వేతనం అనేది పెంచండి. అదొకటే సార్ మేము చూసుకుంటాం, అంతే సార్. మేడం, మీరు చెప్పండి, ఇంతకుముందు లేని డిమాండ్ ఇప్పుడు కనీస వేతనం మీద ఎందుకు? కనీస వేతనం అంటే ఏం లేదు సార్, మేము వర్క్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్లో ఉంటూ ఉంటాం. కానీ మాకే కనీస వేతనం అనేది ఏర్పాటు చేయాలి, కానీ ఎవరు ఏర్పాటు చేయట్లేదు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చేసినా సేమ్ బడిన్ సేమ్ బడిన్. నైట్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి, మేము ఆన్సర్ చేస్తూ ఉంటాం. వర్కింగ్ అనేది మాకు ఎప్పుడూ ఉంటుంది, కానీ మీ సేవ వర్క్స్ కూడా మాకు అటెండ్ చేస్తున్నారు. అవన్నీ చేయాలంటే మాకు వేతనాలు పెంచాలి, కనీసం మా జాబ్ చార్ట్ అనేది మారుస్తూ ఉండాలి. అలా చేస్తేనే మేము జాబ్ అనేది చేయగలం. కనీసం లేకుండా మేము ఏం చేయలేము కదా. ఎంత డిమాండ్ చేస్తున్నారు? ఇంత ఇప్పుడు రేషన్ డీలర్లకు సంబంధించిన వాహనాలకి 21000 చేశారు, మీకు ఇంత ఏమైనా డిమాండ్ ఉందా? మేము డిమాండ్ అనేది ఏం చెయ్యం సార్, ఎందుకంటే మా జాబ్ మేము ఎలా చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలుసు. దాన్ని బట్టి వాళ్ళు ఇవ్వాలి, కానీ మేము డిమాండ్ చేసేది ఏం లేదండి. మేడం, మీరు చెప్పండి, ఇన్నాళ్ళు లేనిది అంటే మీరు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ వ్యవస్థ ఉంది. రేషన్ వాహనాలు అంటే నిన్నకాగ మొన్న వచ్చినాయి, అంటే ఇప్పుడు మీరు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు? ఇన్నాళ్ళకి డిమాండ్ ఎందుకు వినిపించలేదు సార్? మేము కరోనా టైంలోనే ప్రాణానికి తెగించి మేము కరోనా టైంలో కూడా రోడ్ల మీదే ఉన్నాం సార్. మేము ఇప్పటివరకు వెయిట్ చేశాము, కనీసం మొత్తం ఎన్ని పథకాలు అయితే ఉన్నాయో ప్రతి ఇంటికి తీసుకెళ్ళి అన్ని సక్సెస్ అవ్వడానికి కారణం మేము. అలాంటప్పుడు మమ్మల్ని దృష్టిలో పెట్టుకోకుండా నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి ఏదో స్ట్రైక్ చేశారని చెప్పి పెంచారు. కనీసం అంత కాకపోయినా మమ్మల్ని గుర్తుంచుకుని అసలు మేము ఎందుకు సార్ మా క్లస్టర్ వాళ్ళే అంటున్నారు, ఏంటో మా 5000కి ఎలా చేస్తున్నారని. వాళ్ళకున్న బాధ్యత కూడా గవర్నమెంట్కి లేదా సార్? ఇప్పుడు మేము ఏదో శాంతియుతంగా స్ట్రైక్ చేస్తున్నాం,
మేము అటువైపు చాలా మంది ఉండిపోయారు వాళ్ళని రానివచ్చు కదా బయటికి మేమేం ఎవర్ని కొట్టట్లేదే ఎవర్ని ఏం అనట్లేదే జస్ట్ కూర్చుని మా బాధ మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం ఇప్పుడు అక్కడ లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు సార్ జెంట్స్ ఉన్నారు లేడీస్ ఉన్నారు బై మిస్టేక్ తను చెయ్యి ఆవిడికి తగిలింది ఆవిడ కావాలని చెయ్యి పట్టుకున్నాడు ఇతనని చెప్పాడు అలాంటప్పుడు అక్కడ జెంట్స్ చాలా మంది ఉన్నారు పోలీసులు మాకు కూడా తగిలి కదా మేము అలా చేయలేదు కదా తన్నీ తీసుకుని వెనకాల నుండి ఫోటోస్ తీస్తున్నా సార్ అంటే భయపెట్టడానికా దేనికి ఇప్పుడు ఇంతమంది జనాలు ఉన్నది ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు తగలకుండా ఉండదు కదా అలా తనేంటి మాకు వాటర్ అవుతుంది బాగా అక్కడేమో లాక్ చేశారు అని చెప్పి మేము అలా వస్తున్నాం ఆవిడ రావద్దు రావద్దు అంటే మేడం లేదు వీళ్ళు కొంచెం ఇటు ప్లేస్ ఉంది కదా అని చెప్పి తను ఇలా చేపెట్టాడు ఇలా పట్టుకోలా జస్ట్ ఇలా అన్నాడు అదిగో నా చేయి పట్టుకుంటావు అని చెప్పి వేరే అక్కడ ఎస్ఐ వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు వచ్చి వెనక నుండి ఫొటోస్ తీస్తున్నారు అంటే మాకు భయపెట్టడానిక మేము ఎవరినన్నా ఏమని అన్నామా ఏమైనా గొడవలు చేసామా చెప్పండి సార్ మేము శాంతియుతంగా చేయాలనుకున్నాం శాంతియుతంగా వెళ్ళాలనుకుంటున్నాం ఇంత ఎండలో మేము ఇంతకన్నా ఎక్కువ ఎండలో కష్టపడ్డాం కరోనా టైంలో కూడా మా ప్రాణాలకు సైతం అడ్డు పెట్టి మేము కష్టపడ్డాం అలాంటప్పుడు ఇలాంటి గొడవలు ఏమీ లేకుండా మేము శాంతియుతంగా వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి శాంతియుతంగా పరిష్కరించుకోవాలనుకుంటున్నాం ఇలాంటి గొడవలు ఏమి పెట్టకుండా చూడమంటున్నాం మేము ప్రభుత్వం దిగి రాకపోతే ఏంటి మీ తక్షణ కర్తవ్యం మేము విధులకి వెళ్ళాం సార్ అన్నీ ఆపేస్తాం అన్నీ ఆపేస్తాం మేము వెళ్తేనే ప్రతి ఒక్క సచివాలయంకి వచ్చేసి 12 నుండి 13 వాలంటీర్స్ ఉన్నారు సచివాలయ ఉద్యోగులు కరెక్ట్గా పనిచేయగలుగుతున్నారు అంటే వాలంటీర్ దయ వల్ల వాలంటీర్స్ సచివాలయంకి పిల్లర్స్ లాంటి వాళ్ళు ఆ పిల్లర్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు కదా మేము సచివాలయంకి వెళ్ళకపోతే సచివాలయం పనిచేయదు సచివాలయం పనిచేయకపోతే గవర్నమెంట్ ముందుకు వెళ్ళదు అదే సార్ మేము ఏమి గొడవలు పెట్టుకోము ఏమీ చేయం మేమేంటంటే జస్ట్ మా వేలో మేము వెళ్తాం శాంతియుతంగా వెళ్తాం తర్వాత ఏమవుద్దో తర్వాత చూసుకుంటాం మొత్తానికి శాంతియుతంగానే ఉద్యమం చేస్తున్నామని వాలంటీర్లు చెప్తున్నారు కాకపోతే ఒక బలమైన డిమాండ్ అయితే వినిపిస్తున్నారు ప్రభుత్వం దిగి రాకపోతే విధులను పూర్తిగా ఆఫ్ చేస్తాము అనేది మీరు చెప్పండి సార్ మేము పూర్తిగా విధులు అనేవి ఆఫ్ చేయము ఎందుకంటే ఫస్ట్ తారీఖున పెన్షన్స్ ఇవ్వాలి అది మా బాధ్యత జగన్ గారు మా మీద ఎంతో నమ్మకంతో మమ్మల్ని తన వారియర్స్గా పెట్టుకున్నారు మేము ప్రభుత్వానికి మట్టికి వ్యతిరేకం కాదు ఎవరి వల్ల కాదా ఏ ఒత్తిడి వల్ల కూడా మేము ఇది చేయట్లేదు కాకపోతే ఇన్నాళ్ళు 18 నెలలు కూడా మేము కష్టపడి 5000 గౌరవ వేతనంగా ఇస్తున్నారు చేయమన్నారు చేశాము వాళ్ళు పెంచుతారనే ఆశతోనే ఇన్నాళ్ళు చేశాము కానీ నిన్న కాక మొన్న వచ్చిన వ్యాన్ డ్రైవర్లు ఒక్కరోజు డ్యూటీ ఆగిపోతే వాళ్ళకి 5000 పెంచారు మేము ఇంత కష్టపడుతూ ఉంటే నైట్ వర్క్ చేస్తాం ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు సచివాలయం నుంచి కాల్ వస్తే అప్పుడు వెళ్ళి డైలీ వర్క్ చేస్తాం మేము డేటా అనేది తేకపోతే సచివాలయం స్టాఫ్ ఎవరు కూడా వర్క్ చేయలేరు ఇంటింటికి తిరిగి వెనక్కి తగ్గకపోతే మీ పరిస్థితి ఏంటి మీ తక్షణ కర్తవ్యం ఏంటి మా తక్షణ కర్తవ్యం ఏం లేదు సార్ మేము ప్రభుత్వం మాకు జీతం పెంచే వరకు ఇలా చేయాలని అనుకుంటున్నాం మాకు అన్యాయం చేయకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక న్యాయం చేస్తారన్న ఆశతో ఈరోజు ఇలా రోడ్డు ఎక్కాం కానీ మేము ఆయన్ని వ్యతిరేకించి మేము ఆయన వారియర్స్ మేము ఆయన మీదకి తిరగబడేందుకు ఇక్కడికి రాలేదు కేవలం మా గౌరవ వేతనం పెంచుతారన్న ఆశతోనే ఇక్కడికి వచ్చాం కాబట్టి మాకు గౌరవ వేతనం పెంచాలని కోరుకుంటున్నాం మొత్తానికి ఉద్యమం అయితే శాంతియుతంగా ముందుకు తీసుకెళ్తామనేది వీళ్ళు చెప్తున్నమాట కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉందని చెప్తున్నారు దాదాపుగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా వాలంటీర్లు ఇక్కడ చేరుకున్నారు విఎంసి ప్రాంతంలో ఇక్కడ ధర్నా చేస్తున్నారు అయితే పోలీసులు వీళ్ళని వారించడానికి వీళ్ళ ధర్నాని భగ్నం చేసే ప్రయత్నం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాలంటీర్లు సహకరించాలని అయితే పోలీసులు చెప్తున్నారు ఈ ధర్నాని నిలిపేసే ప్రయత్నం కూడా జరుగుతుంది ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు పోలీస్ వెహికల్ లోపలికి వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక్కడ ముందు వాళ్ళు హెచ్చరిస్తున్నారు పోలీసులు వాళ్ళు ఎటువంటి అనౌన్స్మెంట్ చేస్తున్నారని కూడా మనం ఒకసారి విందాం అంటే ఏం లేదు సార్ పార్టీ పరంగా కూడా ఏమి లేదు మా వర్క్ చూసి గ్రౌండ్ వర్క్ అనేది మేము చేసుకుంటూ వస్తాం స్టార్టింగ్ నుంచి దాని ప్రకారం మా వర్క్ చూసి ఉండి అంటాం కానీ దే పార్టీని దేనే అనట్లేదు సార్ గౌరవ మాత్రం పెంచుకోండి Yes, sir.
చేసేది వాలంటీర్ల యొక్క గౌరవం గురించి అలాగే వేతన గురించి వన్ వన్ హాఫ్ ఇయర్ నుంచి వాలంటీర్లు కరోనా కాకుండా కరోనా భయం లేకుండా ప్రతి పనికి ఇంటింటికి వెళ్ళి మా సేవలనే సేవలనే చేశాం అలాంటి వాలంటీర్ని ఈ రోజు గవర్నమెంట్ అనేది గుర్తించట్ల రేషన్ డిపోలు అనేది పెట్టారు దాని గురించి ఏదో ప్రోత్సాహన చేశారు మా కష్టానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారే 15,000 చెప్పారు ఆయన చెప్పిన విధంగా ఆ 15,000 ఇచ్చిన చాలు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది సారే స్టార్ట్ చేశారు దానివల్ల మేము ప్రజల్లోకి వెళ్ళి మాకు గుర్తింపు అనేది వచ్చింది కానీ ఆ గుర్తింపు అనేది గౌరవ వేతనం కింద అంటే సేవా పదం అంటున్నారు సేవ అనేది వేరేండి వర్క్ అనేది వేరేండి సేవన చేస్తాం కానీ ప్రతి పదకానికి సంబంధించిన ప్రాసెస్ అనేది మేము ఉద్యోగ ధర్మం ప్రకారమే చేస్తున్నాం సేవ ప్రకారం కాదు ఇప్పుడు ఏదైనా లోపం వచ్చిందనుకోండి ముఖ్యంగా వాలంటీరు మాకు పెట్టలేదు ఈ పథకం మాకు రాలేదు వాలంటీర్ వల్లే రాలేదు అతను ఆన్లైన్ చేయలేదు ఇలా చేయలేదు అని చెప్పి అంటారండి సచివాలయంలో సెక్రటరీలనే మాట్లాడరు పైన ఉన్న ముఖ్యమంత్రిని వీళ్ళని ఎవరినే అనరు వాలంటీర్లని అంటారు ఎందుకంటే మీరు మా దగ్గరికి వచ్చి మేము చేస్తామని చెప్పి అంటారని చెప్పి ఆ బాధలు కూడా ఫేస్ చేసి మేము ప్రజలకి హెల్ప్ చేస్తున్నాం ఇన్ని విధాలుగా మేము హెల్ప్ చేస్తున్నప్పుడు ఒక తండ్రి లాంటి ముఖ్యమంత్రి గారు మరి కొడుకులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం రైట్ మొత్తానికి ఒక డిమాండ్ అయితే తెర మీదకి తీసుకొచ్చారు వాలంటీర్ల కనీస వేతనాలు పెంచే విషయంలో ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించాలని మనతో ఇక్కడ మరికొంతమంది వాలంటీర్లు ఉన్నారు మేడం ఒక నిమిషం మేడం మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఏం చేయట్లేదు సార్ మేము అభ్యర్థిస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే తప్పిడే మేము డిమాండ్ చేయట్లేదు సీఎం సారే మమ్మల్ని వాలంటీర్లుగా ఎంపిక చేశారు కానీ ఇప్పుడు మాకు ఏంటంటే గౌరవ వేతనం 5,000 ఇస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు 5,000 ఎలా సరిపోతుంది సార్ ఏ విధంగా సరిపోతుంది మాకు 5,000 ఉప్పు పప్పు నూనె రెంట్ అన్నీ పెరిగిపోయినాయి ఏ విధంగా సరిపోతున్నాయి అందుకోసం చెప్పి మేము గౌరవ వేతనం పెంచమని అలాగే మాకు ఉద్యోగ భద్రత లేదు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మాత్రం మేము కోరుకుంటున్నాం సార్ మేడం మీరు ఇప్పుడు కాదు దాదాపు 18 నెలలకు వ్యవస్థ ఉంది రేషన్ వెహికల్స్ అంటే నిన్న కాక మొన్న వచ్చినాయి వాళ్ళకి పెంచారని మీరు అడుగుతున్నారా ఈ డిమాండ్ ఇంతకుముందు ఎందుకు తీసుకురాలేదు లేదు సార్ వాళ్ళకి ఒకళ్ళు పెంచారని అనుకోవడానికి మాకేం లేదు సార్ మేము కేవలం సీఎం గారితోనే మాట్లాడుతున్నాం సార్ మా బాధ ఇది అని ఎందుకంటే నిరుద్యోగులుగా మిగిలిపోతున్నాం అన్న టైంలో మాకు 30 ఏళ్ళు దాటాక ఉద్యోగాలు వచ్చాయి సార్ అలాంటి టైంలో మమ్మల్ని ఆదుకుంది సీఎం గారు కాబట్టి ఇప్పుడు గౌరవ వేతనం పెంచి మమ్మల్ని ఇంకా ఆదుకోమని మేము కోరుకుంటున్నాం కానీ ఒకరికి పెంచారు ఒకరికి మాకు పెంచలేదని మేము అడగం సార్ మాకు ఏ యూనియన్తో సంబంధం లేదు సార్ మాకు ఏ ఎవరితోనూ ఏ యూనియన్తో సంబంధం లేదు కేవలం మా బాధని జగన్ గారు అన్నా అంటాం కాబట్టి పార్టీ మహిళా పక్ష పార్టీ కాబట్టి మేమున్న వాలంటీర్స్లో కూడా మ్యాక్సిమం లేడీస్ ఎక్కువ ఉన్నాం అందులోనే మ్యారీడ్ అయిన వాళ్ళు ఉన్నాము కాబట్టి మా ప్రాబ్లమ్స్ కూడా పెరిగాయి మమ్మల్ని కొంచెం కనికరించి మాకు జీతం పెంచమని మాత్రమే అడుగుతున్నాం సార్ మేమేమి ధర్నాలు కాదు ఇంత కావాలి అని మేము డిమాండ్ చేయలేదు సార్ ఈ రోజు మాకు చాలట్లేదు కనుక మేము వచ్చి అడుగుతున్నాం సార్ ఎప్పుడు మేము ఇలా మాట్లాడలేదు 5,000 తీసుకుంటున్నారు కనీస వేతనం ఎంతవరకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎంతవరకు మేము అడగట్లేదు సార్ మా మేము చేసేదాన్ని వాళ్ళు గుర్తించాలి మేము అదే కోరుకున్నాం మాకు ఇంత కావాలి అని అయితే మేము అడగట్లేదు ప్రతి ప్రభుత్వ పథకం మేమే చేసేది మా ద్వారానే వెళ్ళేది ప్రజలకి సీఎం సార్కి జనాలకి మధ్యలో మేమే ఉండేది ప్రతిదీ కావాలంటే వాలంటీర్నే కా వాలంటీరే కావాలి లిమిట్ ఎంతైనా పెంచదు అది సార్ ఇష్టం సో మేము ఇంత మేమేది చెప్పట్లేదు పార్ట్ టైం అని ఫుల్ టైం అయింది మేము ఎంత కష్టపడుతున్నాం అది తెలుసు అందరు తెలుసు జనాలు తెలుసు అది సార్ కూడా తెలుసు సో సార్ గుర్తిస్తే మేము మంచిదని మొత్తానికి ప్రభుత్వ పథకాలు అందించడంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక కీలకంగా మారిపోయింది ఏ శాఖకు సంబంధించి అయినా వాలంటీర్ లేకపోతే ఆ పథకం ప్రజలకు అందుతుందా లేదా అనేది ప్రశ్నార్థక ఇటువంటి సమయంలో కనీస వేతనం అందించే విషయంలో వాళ్ళకి ఇచ్చే గౌరవ వేతనం విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవాలనేది ప్రధానంగా వాలంటీర్లు చేస్తున్న ఒక అభ్యర్థన అని అనుకోవాలి వాళ్ళు దీన్ని పూర్తిగా ఒక డిమాండ్గా కూడా చెప్పట్లేదు అభ్యర్థిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తమ గౌరవ వేతనం విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పీడీటీవీ ధర్నా చౌక్ విజయవాడ నుంచి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి